الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. أم كنتم شهداء إذ حضر يعقوب الموت إذ قال لبنيه ما تعبدون من بعدي قالوا نعبد إلهك وإله آبائك إبراهيم وإسماعيل وإسحاق إله واحدا ونحن له مسلمون. صدق الله العظيم. సమైనటువంటి ప్రశంసలు సర్వ విధాల పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహకి అంకితం. అల్లాహకృపాదాక్షాలు మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయన కుటుంబం ధరించిన ప్రవక్తలందరిపై, ఆయన వంశీయులపై, ఆయన అనంతర సమాజంపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కూడా. అభిమాన సోదరులారా, మరణగడియ మనలోని ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎంతో ఒకప్పుడు ఎదుర్కోవాల్సిన కవి చూడాల్సిన క్రియ. మరణానికి ప్రవక్తలు అని కాని, పుణ్యాత్ములని కాని, పాపాత్ములని కాని, సామాన్యులని కాని, నాణ్యులని కాని తేడా లేదు. ప్రాణమున్న ప్రతి జీవిని ఆవరిస్తుంది. ఉడనిపై నివసించే ప్రతి ప్రాణి మరణించి తీరవలసింది. ఈ సృష్టిలో సృష్టికర్త నియమం, అల్లాహ్ సుబ్హానహు వతాలా సాంప్రదాయం, దీనికి తిరుగులే. ఈరోజు మనకు మన మరణ గడియ సమీపించిందంటే మనల్ని మినహాయించి ఎంతమంది అయితే ఈ లోకంలో ఉన్నారో అందరూ శాశ్వతంగా ఉండాలని గ్యారంటీ లేదు. ఎలాగైతే మనకు ఒకరోజు మరణం తప్పదు, ప్రపంచంలోని ప్రతి ప్రాణికి మరణం తప్పదు, మరణించక తప్పదు. ఏ రాష్ట్రాన్ని తెలియజేస్తూ అల్లా సుబ్హానహు వతాలా ప్రాణ విధంగా కలిగించాడు. అందులో మన అలైహా ఫాన్ భూమిపై నివసించే ప్రతిదీ నశించి తీరవలసిందే. వయోలాంబిక దుల్ జనాలి వంటి చెప్పు సజీవంగా శాశ్వతంగా ఉండే అస్తిత్వం నీ ప్రభుత్వం మాత్రమే. అభిమాన సోదరులారా, మరణ గడి అనేది చాలా నాజుకైనది, చాలా భయంకరమైనది, చాలా ఆవేదన భరితమైన
కొందరి జీవితాన్ని మనం తెలియనట్లయితే మరణ సమయంలో రాదు అతను ఊహించిన క్షేమ గురించి మనం తెలుసుకున్నట్లయితే మన శరీరంలోని ప్రతి రోమం నిక్కబడుచుకుంటుంది. సామాన్యమైన వ్యక్తులకు ఎలాగే మరణాన్ని ఇచ్చాడు, సత్య ప్రవర్తనకు సైతం మరణాన్ని. సత్య ప్రవర్తన సైతం మరణించి దైవ సన్నిధికి చేరుకున్నాను. అయితే ఆ మరణ ఘడియలో మరణించే వ్యక్తి గాని మరణించబోయే వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు గాని ఏ విధంగా అతడుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తల్ని పాటించాలి, ఏ విధమైన మర్యాదల్ని వారు కలిగి ఉండాలన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లోనూ మహాబోధ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఆయన ప్రవచనాల్లోనూ స్పష్టంగా మనకు తెలియజేశారు. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక పాత్రుడిగా ఒకవేళ నాకు మరణం సంభవిస్తే నేను ఆ సమయంలో ఏం చేయాలి, నా బాధ్యత ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి? కుల్లుకుం రాయిన్ వకుల్లుకుం మల్ఊన్ అన్ రయ్యతీ, మీలోని ప్రతి వ్యక్తి జవాబుదారు గలవాడే. అలాగే అతని సంరక్షణలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది గురించి అతను జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. బాధ్యతాయుతమైన వ్యక్తులైన ఎవరైనా సరే మరణం ఒకవేళ వారికి సమీపిస్తే వారు ఏ విధమైన సాంప్రదాయాన్ని అవలంబించాలి, ఏ విధమైన యొక్క శైలిని వారు అవలంబించాలన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం వారి యొక్క సందర్భం గుర్తు చేసి మనం తెలియజేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా తెలియజేస్తున్నారు, అనుకుంటుం సుహదా ఇద్ హదర యాకూబ్ అల్ మౌత్, యాకూబ్ మరణ ఘడియల్లో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా, ఇద్ ఖాలల్ జమీహ్, ఆ సమయంలో ఆయన తన సంతానాన్ని ఉద్దేశించి ఈ విధంగా అన్నారు, మాతా హుదూన నిండాలి, నా మరణానంతరం మీరు ఎవరికి ఆరాధిస్తారు? చివరి సమయంలో ప్రవక్తకు తన సంతానం పట్ల ఏటువంటి చింతన ఉంది, వారు ఎలా సంపాదిస్తారు, ఎలా నమ్ముకుంటారు, ఎలా సుఖవంతమైన జీవితం గడుపుతారు అన్న దాని గురించి ప్రవక్త ఇక్కడ ఆలోచించడం లేదు. ప్రవక్త వ్యాసవక్తం ఒకే ఒక్క విషయం మీద కేంద్రీకృతమై ఉంది. ఆ విషయం ఏమిటి? మాట అవమానించాలి, జీవితాంతం సత్యాన్ని పలకమని, సత్యాన్ని నమ్మమని, సత్య మార్గాన నడుచుకోవాలని నేను బోధించాను. మరి నా ఈ బోధన ప్రకారం నా మరణానంతరం కూడా మీరు జీవిస్తారా లేదా అన్న విషయాన్ని ఆయన తెలుసుకోకూడదు. అప్పుడు సంతానం ఇచ్చిన సమాధానం ఏంటి? నా అబుదు ఇలాహక వ ఇలాహ ఆదాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక ఇలాహం వాహిద వ నహ్ను లహు ముస్లిమూన్. అన్నాడు మరణానంతరం కూడా మీరు నమ్ముకుంటూ వచ్చిన ప్రభువుని, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రభువుని, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి ప్రభువుని, ఇస్హాక్ అలైహిస్సలాం వారి ప్రభువుని, వీరందరూ ఎవరు ప్రవక్తలు అంటే వీరందరూ ఏ ప్రభావం గురించి, ఏ సత్యదేవుని గురించి ఇదే ప్రవేశం చేసి వెళ్ళారో ఆ దైవాన్ని మేము కొలుస్తాము, ఆ నిజ ఆరాధ్యుణ్ణి మేము పూజిస్తాము. జనహమునహు ముస్లిమో, మేము ఆ నిజసంగానికి నిర్ణయులమై జీవిస్తాం. అలాగే మరణ సమయంలోని ప్రవక్తలు తన సంతానానికి చేసిన మరో అనుభవం ఏమిటి?
వలా తమూతున్న ఇల్లా వఅంతుమ్ ముస్లిమూన్. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ మీకు ఇస్లాం మార్గాన్ని ప్రసారించారు, ముస్లిం గా మీరు జీవితం జరుగుతున్నారు. అయితే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి, మీకు మరణం సైతం ఇస్లాం భర్తీ చేయాలి, మీరు ముస్లిం గానే మరణించాలి. కొంత అభిమానంతో మరణించబోయే మనం మన సంతానానికి మన సంరక్షణలో ఉన్న వారికి చెయ్యాల్సిన కీలకమైన హితము, ముఖ్యమైన హితము సత్యాన్ని జీవితాంతం సత్యానికి కట్టుబడి ఉండమని చెప్పడం. అలాగే ఒక వ్యక్తి మరణిస్తున్నారు, మనకు సంబంధించిన వ్యక్తి, మన ప్రియతముడు, మనకు ఎంతో ఇష్టడు, మనం ఎంతగానో ఆ వ్యక్తిని అభిమానిస్తున్నాం. అతను మన తండ్రి కావచ్చు, ఆమె మన తల్లి కావచ్చు, చెల్లెలు కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అటువంటి ప్రియతముల్ని ఇష్టల్ని మనం జీవన్ మరణాలంటే కుట్టుమిట్టాలకు చూస్తున్నాం. కళ్ళ ముందే వారి ప్రాణాలు గాలిలో తేలిపోయేదాన్ని మనం గమనిస్తున్నాం. ఇటువంటి కీలక సమయంలో, ఇటువంటి నాటుకు తరుణంలో మనం చెయ్యాల్సిన పని ఏమిటి? మనం అక్కడ ఏటువంటి పాత్రను పోషించాలి? మన కష్టం ఏమిటి అంటే మహాతత్వముల చివరి అయి ఉంటాడో అతను ఖచ్చితంగా స్వర్గంలో ప్రవేశిస్తాడు. చివరి పదములు అన్నారు, ఈ ప్రియములకు మీ ఆత్మలకు మరణ ఘడియ సమీపించి ఉంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ ఫలితమని మీరు ప్రోత్సహిస్తూ ఉండండి. విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేమిటంటే మనకు మనముగా తీర్పు చేసుకోకూడదు. ఒకవేళ ఎందుకంటే మరణ ఘడియ ఎలాంటిది అనేది అనుభవిస్తే కానీ మనకు తెలియదు. ఆ వ్యక్తి, ఎదుటి వ్యక్తి, మన యొక్క భేదములు, మన యొక్క ఆస్తులు ఎటువంటి ఇబ్బందికి గురవుతున్నాడన్న విషయం మనకు తెలియదు కనుక ఒకవేళ అతను నిరాకరించి ఆ మనసు మనం తీర్మానాలు చెయ్యకూడదు. అతను అవిశ్వాసంగా మరణించాడనో, అతని మొదట కలిమా రాయలేదా రాలేదనో మనకు మనం ఇలా తీర్మానాలు చేసుకోవాలి. అతని విషయాన్ని అల్లాహకు అంటే మనకు ఏదైతే చెయ్యమని చేశారో ఆ పని మనం చేస్తూనే ఉండాలి. అతని శ్వాస ఆగితే వరకు ఆ పనికి లా ఇలా ఇలా పలకమని ప్రోత్సహిస్తూ ఉండాలి. మరికొంతమంది పండితులు శిష్యుని మృత్యుని వద్ద అంటే మరణించే వ్యక్తి వద్ద లా ఇలా ఇల్లల్లాహ్ అనే దాన్ని మనం ప్రతిష్ఠించే ఇష్టా అల్లాహ్ సుబ్హానహు సద్బుద్ధిని ప్రసాదించి ఆ పరిస్థితి మృత్యుంటే భాగ్యం కూడా ప్రసాదించారు. మరణించే వ్యక్తుల మనమైతే మన యొక్క బాధ్యత క్రింద ఉండే వ్యక్తులకు ఏమైనా నిరోపదేశం చేయాలి. ఒకవేళ మరణించే వ్యక్తుల ఆత్మడై ఉంటే మనం ఏ మంది పాపలను అక్కడ పోషించాలన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక తదుపరి విషయానికి మనం వచ్చినట్లయితే కోత మొహత్సవ నాలుగు అని ముఖ్యం గారన్నారు, చిన్న వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మరణించి ఉన్నారు. అయితే ఆ వ్యక్తి కళ్ళు విసురుకుపోయి ఉన్నాయి. ఒక నెంబర్ శబ్దం వెళ్ళిన తర్వాత తీసిన మొదటి కారణం ఏంటి, అతని కళ్ళను ఆయన కళ్ళు మూశారు. మూసిన తర్వాత ఈ మాట అంటున్నా, నిశ్చయంగా ఆత్మ అనేది మానవ శరీరం నుండి లాక్కోవడినప్పుడు ఆ ఆత్మను మనిషి నేత్రాలు అనుసరిస్తాయి. ఆ ఆత్మ అయితే ఆ ఆత్మను లాక్కెళ్తున్న చూపలైతే ఈ పిల్లలు చూస్తూ ఉంటాయి. కనుక ఒక వ్యక్తి మరణించాడు అంటే ఆ వ్యక్తి మనం వహించాల్సిన మొదటి యొక్క బాధ్యత ఏమిటంటే అతని పిల్లలు మూయాలి.
తర్వాత విషయాన్ని తెలియజేసే విధంగా అన్నారు. ఆ సమయంలో నిలబడి అక్కడ పేరైన యొక్క బంధువులు గాని జనం గాని ప్రజలు గాని పరిస్థితులు గాని అపరిస్థితులు గాని ఆ మృతుని పట్ల మంచి మాటలే మాట్లాడాలి గాని చెడుగా మాట్లాడకూడదు. మర్యాద ఆ మృతునికి మనం ఇవ్వాల్సిన కనీస మర్యాద. ఎందుకంటే ఏ విషయాలనైతే అక్కడ మనం మాట్లాడుకుంటామో దైవ దూతలు మన ఆ విషయాల మీద ఆమీ కలుపుతారు అని అనే విషయాన్ని సరించారు. కనుక మరో అన్ని శ్లోకమన్నారంటే మీరు మరణించిన మీ సంబంధించిన యొక్క మంచి గుణాన్ని ప్రస్తావించండి అన్నారు. అంటే వారి ప్రస్తావన మంచిగానే నిర్వహించుకోవాలి కానీ చెడు గురించి మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ఏ చెడైతే వారు చేసి వెళ్ళిపోయారో దానికి సంబంధించిన తీర్పు దగ్గరికి వెళ్ళిపోయారు, ఎలా చూసుకుంటారు. అయితే మీరు బంధువులుగా మీరు స్నేహితులుగా మీరు సామాన్యమైన యొక్క వృత్తులుగా చేరుకున్న పని ఏమిటి, ఆ మరణించిన వ్యక్తి యొక్క మేలను గుర్తు చేసుకోవాలనే గాని అతను చేసిన చెడు ఇటువంటి సంఘటన ఇటువంటి విషయం అనేది మనలోని ప్రతి వ్యక్తి జీవితంలోనే చోటు చేసుకుంటుంది. మనలోని ప్రతి ఒక్కరి ఇంకా మనకు ప్రేమైన వారు ఎవరో ఒకరు మన నుండి దూరం అవడం జరుగుతుంది. చాలా దుఃఖమైన స్థితి, చాలా బాధాకరమైన సమయం. అయితే ఆ సమయంలో మనిషి ఏ విధమైన సమన్వయాన్ని కలిగి ఉండాలి, ఏ విధమైన సహనాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని కూడా పాప ఫలంగా ఉంచారు. కనుక నేను ప్రవక్తారి నోట ఈ అమృత వాక్కులను విన్నాను. ఆ అమృత వాక్కులు ఏంటంటే మామిన్ అర్జున్ ముసీబును ముసీబతం భయపూలు అల్లాహ్ అజ్జునికి ముసీబతి వాక్కుల ఒకరు ప్రియపేరం మినహా ఈ వాక్కులోనని అంటే ఒక దాసుడికి ఒక సంతన స్థితి గురైంది, ఒక బాధాకరమైన స్థితి గురైంది. అలాంటప్పుడు అతను అల్లాహ్ ఈ సంతన స్థితి నన్ను బయటపడి అలాగే దీనికన్నా మంచి యొక్క మార్గాన్ని నాకు ప్రసాదించు, దీనికన్నా మంచి ప్రతిఫలాన్ని నాకు ప్రసాదించు అని అతను వేడుకోవాలి. మా దుశ్రాతుల మాతృముద్ర ఉన్న కలమావళ్ళలో వరాలు అంటున్నారు. ప్రవక్త మోట ఉన్న ఈ భక్తులు నా భర్త మరణానంతరం అంటే అభూ సలమా మరణానంతరం నేను ఇదే ద్వారా చదివాను. అల్హమ్దులిల్లా అల్లా నా సంకట స్థితిని దూరం చేశారు, నాకు నా భర్త కంటే ఉత్తమమైన భర్తను ప్రసాదించారు. ఎవరు మహాభారతీ ఈ దుఃఖమైన సమయం ఏదైతే ఉంటుందో ఈ చాలా దగ్గర ఏవైతే ఉంటాయో దానిని స్వయంగా అల్లా సుభాన ప్రస్తావిస్తున్నారు. అల్లా తన దేవతలు అడుగుతున్నారు, మీరు నా యొక్క దాసుని కొడుకుని కుమారుణ్ణి అతని ప్రాణాన్ని మీరు తీసుకున్నారు. అలాంటి యొక్క స్థితిలో నా దాసుని యొక్క నోట ఏ నాటి పడుకులు వచ్చాయి, ఏ నోటి మాట నా దాసుడు పలికాడు అటువంటి స్థితిలో కూడా అతను నిన్నే కీర్తిస్తున్నాడు, నిన్నే సూచిస్తున్నాడు, నిన్నే కోరుకున్నాడు. అంటే అల్లాహి మహామహాల అంటాడు ఇప్పుడు ఆవతి దైతం చేద్దమ్మా, నా రాసుల కోసం దొంగలు ఒక గృహాన్ని నిర్మించండి. ఆ గృహాన్ని కీర్తి గృహమాన్ని మీరు నామకరణం చేయాలి. మరణ ఘడియల్లో మనకు సంబంధించిన వ్యక్తులు మరణించేటప్పుడు మనం గ్రహించే స్థానానికి గాను మనం అల్లాహ్ను గుర్తు చేసుకునే విధానానికి గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత గొప్పగా మనల్ని సన్మానిస్తున్నాడో మనం ఆలోచించాల్సింది. మహాప్రథమ షాబిన్ ఉబాద మరణ ఘడియల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ అతని స్థితి చూసి ఉండబట్టలేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరుణ హృదయానికి ఉప్పొంగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు, బోధన వినిపించేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్న సహాబాలు కూడా బోధన వినిపించేశారు.
అప్పుడు ఎంతో సహాబాన్ని ఉద్దేశించి చెబుతున్నాడు, మీరు వింటున్నారా, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా దానితో దుఃఖంతో ఏ కన్నీరైతే నా యొక్క నేత్రాలన్నీ కారుతున్నారు కారుతున్నదో దానికి శిక్షించరు. సహజమైన ఏడుపు ఏదైతే ఉంటో ఇది శిక్షారమైన అలాగే అన్నాడు. ఒకరి హృదయం అంటే విషాదంతో నిండి ఉందంటే దాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా అతన్ని శిక్షించడు. అలాగే తన యొక్క నాలుక వైపు ఆయన సైగలు వేశారు. శిక్షించబడతాడంటే ఏ కారణంగా? అతని నాలుక కారణంగా. అంటే మనిషి దుఃఖించచ్చు, మనిషి రోగించచ్చు, అయితే ఆ దుఃఖం ఆ రోగం అనేది కూడా సహజమైనది ఉండాలి, కృత్రిమమైనది ఉండకూడదు. భర్తలు చూపుకోవడం కానీ ఎంచుకోడు, శ్రమోసుకోవడం కానీ, లేదంటే చెప్పరాని మాటలు అనరాని మాటలు అనడం కానీ, నానా ఏదైతే ఉంటుందో ఇది సహజమైనది కాదు, ఇది కృత్రిమమైనది. ఇటువంటి యొక్క చేతలు ఎవరైతే చేస్తారో, నోటికి వచ్చింది ఎవరైతే పంపుతారో, ప్రవర్తనారో వారి ఆశిస్తారు. శిక్షిస్తాడే గాని సహజమైన దుఃఖానికి సహజమైన ఏడుపుకి అల్లాహ్ సుబ్హానహు వతాలా శిక్షించాడు. మనం ఏంటంటే ఒక మమ్మల్ని తన కుమార్తె ఒక కుమారుడు మరణించే సమయంలో ఆ కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడు ఆ జీవన మరణాల మీద కుక్కమిత్రాడుతున్న సూచి ప్రాప్తించడం ఉండగలిగేలా ఏం చేశాడు? అన్నారు తన దాసుల హృదయాన్ని అల్లా స్థానం అవగాడా కొంచెం అర్థమైంది. మనిషి యొక్క కళ్ళ నుండి కన్నీరు కావడం అంటే అతను కరుణామయంలో అతనికి దయాగుణం ఉందన్న దానికి ప్రతీక అన్న విషయం ప్రొఫెసర్ అలాగే మరణించినప్పుడు నా నిద్ర ఆశీర్వాదాలై ఉన్నాయి, నా హృదయం విశాలమైన ఉంది, అయితే నా ప్రభుకి ఏ విషయమైతే మెచ్చుతుందో అది తప్ప మా నోటితో మేము ఈ విషయాన్ని కలుగుతాము. ఇబ్రాహీమా, ఈ ఎడబాటు మమ్మల్ని అనుచితమైన ఈ చర్యలు అయితే ఉన్నాయో ఇప్పుడు వాటికి మనం దూరంగా ఉన్నాయి. ఇక ముందు మనం వచ్చినట్లయితే అరుదైన మన ఒక వ్యక్తి మరణించిన వ్యక్తి స్నానం చేయించాడు. స్నానం చేయించే వ్యక్తి చాలా మంచిగా ఉండాలనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు సూచించారు. ఇక ప్రభుత్వాలు ఏమంటున్నారు, స్నానం చేసేటప్పుడు ఆ వ్యక్తి దేహంలో ఏదో ఒక లోపాన్ని అతను చూశాడు, అయితే ఆ లోపాన్ని ప్రజలకు అతను చెప్పలేదు, మనసులోనే సమాధి చేసుకున్నాడంటే ఒక్కసారి అతని లోపాన్ని తప్పిపుచ్చిన కారణంగా, ఒక్కసారి అతని తప్పును మండించిన కారణంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా 40 సార్లు ఆ వ్యక్తిని క్షమించాలని 40 లోపాన్ని తప్పిపుచ్చడానికి బదులు 40 సార్లు అల్లాహ్ సుబ్హానహు వతాలా సజీవంగా ఉన్న వ్యక్తుల లోకానికి ఆలోచించారు. ఎవరైతే జనాదా నమాజ్లో పాల్గొంటారో వారితో పిల్లాశూన్యం లభిస్తుంది. ఎవరైతే జనాదా నమాజ్తో పాటు యొక్క సంస్కారాల్లో కూడా పాల్గొంటారో వారికి రెండు సిరాతులు పుణ్యం లభిస్తుంది. నారాయణన్నారు ఉదయం ఒక సిరాత్ అంటే ఏంటంటే రెండు మహాపర్వతాలు ఏమన్నారని రెండు మహాపర్వతాలు అన్నారు. ఈ యొక్క విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. నమాజ్ గురించి కొన్ని విషయాలు మీరు ముందు తెలియజేయాలి. అందులో జనాజా నమాజ్ అనేది అందులో 4 తఫ్సీర్లు ఉంటాయి. ఏంటండి 4 తఫ్సీర్లు ఉంటాయి. జనాజా నమాజ్ ఇది ఏకైక నమాజ్, ఇందులో రుకూ సంతాలు ఉండవు. రుకూ సంతాలు జనాజా నమాజ్ లో ఉండవు. కొంత జనాజా నమాజ్ విధానం 4 తఫ్సీర్లు అనే జనాజా నమాజ్ లో ఉంటాయి. విధానం మొదటి తఫ్సీర్ అవగానే
చదువుకోవాలి. రెండో యొక్క తగ్గీర అయిన తర్వాత ప్రోత్సాహం పంపించాలి. మూడో తగ్గీర అయిన తర్వాత భక్తుల కోసం దువా చేయాలి. నాలుగో తగ్గీర అనంతరం కూడా దువా చేసే యొక్క వీలు ఉంది. సరేనా, సుదీర్ఘ దువా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో అది సుఖపాటి దువా చదివి ప్రవేశించడం ఇది కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ నాలుగు తద్వీతో ఈ జనార్దన మార్గం అనేది పూర్తవుతుంది. ఇక ఒక సహాబి యొక్క పిల్లలని మీకు తెలియజేస్తున్నాను. ఒక సహాబి యొక్క జనార్దన మార్గం చదువుతూ మూడో రకాలు ఆయన దువా చేశారు. ఆ దువా ఏమిటి? అల్లాహు ఈ దువా ఏదైతే సుదీర్ఘమైన దువా ఉందో ఈ లోపల చేసిన ఆ దువా ఏమిటి? వాళ్ళ ఇతని సమాధిని విశాలపరచు, వాళ్ళ ఇతని యొక్క పాపాలను నీళ్లతోనూ కన్నీళ్లతోనూ కడగళ్లతోనూ కడిగే, అలాగే ఒక శుభ్రమైన వస్త్రం ఎలాగుంటుందో అలా అతని యొక్క జీవితాన్ని నువ్వు మార్చే, అలాగే ఉత్తమమైన పరివారాన్ని ఉత్తమమైన ఇల్లాన్ని కూడా అతనికి ప్రసాదించు, అలాగే అతని యొక్క సమాధిని వెలుగుతో నింపు. ఈ దువా ప్రవర్తన ఉన్న ఎంత ఆత్మకూడుకున్న దువా చేశారో ఆ దువా సహాయ అంటున్నారు. నేను ఆశపడాలి ఆ క్షణంలో అదేమిటంటే ఆ మృతుని తర్వాత నేను ఎంత బాగుంది. అన్నారు శక్తి కోసం మీరు దువా చేసేటప్పుడు పూర్తి చిత్తశుద్ధి పదవి కోసం దువా చేయండి. ఎందుకంటే ఏ యొక్క మృతి మీద మరణించిన వ్యక్తి మీద 100 మంది విశ్వాసులు నమాజు చదువుతారో వారందరూ దువా చేసినట్టయితే ఆ వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నించేశాను. ఒక హదీస్లో చదివితే మరో హదీస్లో 40 మంది విగ్రహాలను బహుదైవాలను ఒడిగట్టని 40 మంది ఒకవేళ ఒక జనాభా నమాజు చదివినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నిస్తారు. అలాగే మరో హదీస్ ప్రకారం 3 పంక్తులు నిలబడి జనాభా నమాజు ఒక యొక్క వ్యక్తి జనాభా నమాజ్ చదవబడుతుందంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అతన్ని మన్నిస్తారనే విషయాన్ని ఇక్కడ చేరుకోవాలంటారు. ఆపాతుడైతే ఆ పాపం మీ నగర మీద పెట్టుకోవడం ఎందుకు? కొంత తొందర చేయాలి, ఆలస్యం చేస్తాడు. అలాగే గౌతమ మమ్మల్లా వలేశ్వరం అన్న సంస్కారాలు పూర్తయిన తర్వాత చెప్పిన మాటను కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. అల్లకత్తుని డిజైన్ అత్యాన్ని విశ్వాసు యొక్క ఆత్మ అతని యొక్క అప్పుకి బదులు అలానే అది ఇరవిలాడుతూ ఉంటుంది. చక్కటి వరకైతే అప్పు తీర్చడం జరగదు. ఒకవేళ మనకు సంబంధించిన వ్యక్తులు మరణించి ఉంటే వారి మీద అపభారం ఉంటే మనం వారిని పన్నుల యొక్క సంస్కారాలు పూర్తి చేస్తున్నాం లేదట చేయాల్సిన తదుపరి కర్తవ్యం ఏంటి? వారి మీద ఉత్పత్తులను మనం తీర్చాలి. ఇక చివరిగా ప్రభుత్వం ఎలా వదిలేశారు, స్మశానంలో హింసపేరు చేయడం గురించి ప్రభుత్వం ఇచ్చారు. నేను ఒకే ఒక సెకండ్ పూర్తి చేసిన మాటను పూర్తి చేస్తున్నాను. అదేమిటంటే అక్బర్ సయీద్ గారు 25 మంది పల్లెటూరికి చెందిన 25 మంది ఆ ఊళ్ళో ఒక్క ముస్లిం ఇల్లు కూడా లేదు. సరే, ఆ మహిళ మరణించింది. ముస్లిమేతలు ఏం చేస్తే ఆ మహిళను స్నానము ఇవన్నీ చూపించుకొని తీసుకొచ్చారు. కరణ వాటిగా తీసుకొచ్చారు. కరణ వాటిని తీసుకొచ్చిన తర్వాత కన్న సంస్కారాలు జరుగుతున్నప్పుడు గారు వారందరినీ ఉద్దేశించి ఇంకో ప్రదేశం చేశారు, ధర్మోపదేశం చేశారు. జైలు ఏకత్వం గురించి, మరణానంత జీవితం గురించి, సమాజ శిక్ష గురించి అంటే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది హితోపదేశం కోసం. చెందిన విషయం ఏంటంటే అల్హమ్దులిల్లాహ్ ఆయన ఇంతవేళ పూర్తయ్యడమే ఆలస్యం ఆ 25 మంది అక్కడి కట్టిన ఇస్లాం మనం ఇతర వరకు ధర్మ యొక్క సందేశాన్ని చేరాల్సిన విషయంలో ఎలాగైతే మసీదులను ఎన్నుకుంటున్నామో, ఎలాగైతే ప్రజలు ప్రాంతాలను
ఎదుర్కొంటామో అలాగే ఇతరత్ర అనుకూలమైన ప్రాంతాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే జాగ్రత్త, సంబంధించిన వ్యక్తి మరణించి ఉంటే ఆ వ్యక్తి తరపు నుంచి మనం సదా కైరాత్యం కూడా చేసుకుంటాయి. ఎందుకంటే మరణించిన తర్వాత అతనికి చేరే పుణ్యం మనం చేసుకుంటా కైరాత్మే కలుగుతాం. అలా మహాన్ ఏ విషయాలైతే ఇంకా ప్రభావం తీసుకురావడం జరగదు వాటన్నిటిని చెప్పడం కూడా ఎక్కువగా మనందరికీ పాటించే పద్ధతి ప్రమాదించాలని కోరుకున్నాను. కానీ వాటి భావన అందరి ఆడమే భారత భారత భావన అవకం శిలాయాన్ని మన ప్రాణి వచ్చి మన ప్రాణి వ్యాపం చిన్న ముఖాల పూర్వహించారు.